సో మామూలుగా మనం బొంగు చికెన్ బొంగు బిర్యానీ అంటాం కదా, ఇది మామూలుగా మనకి బాంబు వెదురు బొంగులలో చికెను రైస్ స్టఫ్ చేసేసి బిర్యానీ లాగా చేసేసి మనకి ఇస్తారు. ఇది ఆంధ్రాలో ఎక్కువ దొరుకుతుంది, తెలంగాణలో దొరకడం కొంచెం తక్కువే. బట్ ఈ హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ అని పెట్టారు కదా, బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, దీంట్లో ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు వీళ్ళు బొంగులో స్పెషల్ అని. బొంగులో స్పెషల్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్లో బొంగులో స్పెషల్ అంటే బొంగులో స్పెషల్ ఉంటుంది, ఆ స్పెషల్ ఏంటనేది మీరు పెట్టారు. సో అది ఎలా ఉంటుంది, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏం పెడతారు, ఎంత క్వాంటిటీ వస్తుంది, ఇవన్నీ మనకు తెలియదు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి, చెప్పండి. ఇది బొంగులో స్పెషల్ అన్నారు, అక్కడ బొంగులో చికెన్ అని లేదు, బొంగులో బిర్యానీ అని లేదు, స్పెషల్ అంటే ఏం పెడుతున్నారు ఈ బొంగులో? మీరు వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ సార్, వాటర్ కానీ నూనె కానీ వేయం దీంట్లో. ఓకే, సో అంటే దాంట్లో ఉండే ఏంటి వండి దాంట్లో పెట్టి? ఓన్లీ చికెన్, ఓన్లీ గరం మసాలాలు అన్నీ వేసి ఒక 4 అవర్స్ వదిలేసి మారినేట్ చేసి పెడతాం. మారినేట్ చేసి పెట్టేసి వదిలేసి తర్వాత బ్యాంబోస్లో నింపేస్తాం. ఓకే, నింపేసిన తర్వాత ఒక 25 మినిట్స్ 40 మినిట్స్ కాలుస్తాం. ఓకే, కాల్చిన తర్వాత చికెన్ చేసి అక్కడ వేసేస్తాం. ఓకే, ఒక బొంగు ఉంది కదా అంటే ఒక గెడెకు గెడెకు మధ్యలో, దాంట్లో ఎంత క్వాంటిటీ పడుతుంది? 1 కేజీ పైనే పడుతుంది సార్. 1 కేజీ పైన పడుతుంది అంటే ఇప్పుడు బొంగు ప్రకారం అమ్ముతారా మీరు, లేదంటే తీసిన తర్వాత మీరు అమ్ముతారా దీన్ని పబ్లిక్ ఇచ్చేది? తీసిన తర్వాత వెయిట్ చేసి 200 గ్రామ్స్ 150 రూపీస్కి ఇస్తాం. ఓహోహో, అలాగా. సో మరి ఒక బొంగు బొంగు కొనుక్కుందాం అనుకుంటే అలా కూడా ఇస్తారా? ఇస్తాం. అలా కూడా ఇస్తాం. ఒక బొంగు అంటే 1 కేజీ అంటే ఎంత అవుతుంది? 800 అవుతుంది సార్. 800 ఇప్పుడు 1 కేజీ వరకు చికెన్ పెడుతున్నారంట. 1 కేజీ వరకు చికెన్ పెడతారు, దాంట్లో వాటర్ ఏముండదు, మిగతా ఏముండవు, మసాలాస్ కారం ఉప్పు ఇదంతా మ్యారినేట్ చేసి పెట్టి ఒక 4 అవర్స్ పెడతారంట. 4 అవర్స్ పెట్టిన తర్వాత దాన్ని ఆ బొంగులో కూర్చి ఇటు సైడ్ ప్యాక్ చేశారు. యాక్చువల్గా ఇటు సైడ్ ప్యాక్ చేశారు కదా, ఇది దేంతో ప్యాక్ చేశారు? ఇది మోదుగాక్ అని చెప్పేసి అంటారు సార్. మోదుగాకు తెలుసు, తెలంగాణలో మోదుగాకు గురించి, మోదుగాకు మోదుగాకు తెలుసు కదా, మనం విస్తార్లు కుట్టుకుంటాం తెలుసా, ఊర్లలో విస్తార్లు ఉంటాయి, విస్తార్ల ఆకులు చాలా శ్రేష్టం తినడం. అరటాకు మోదుగాకు వీటిలలో విస్తార్లు చేస్తారు. సో ఆ మోదుగాకుతో స్టఫ్ చేస్తారు ఇటు నుంచి చికెన్ బయటికి రాకుండా. ఇప్పుడు అది కాలుతున్న వేడికి బొంగులో వాటర్ ఉంటుంది కదా, అది పచ్చి బొంగు, ఆ బొంగులో వాటరు తర్వాత మ్యారినేట్ చేసినప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ కలిసి బాగా బాయిల్ అవుతుంది, ఉడుకుతుంది, ఇటు నుంచి జ్యూస్ లాగా కారుతుంది. అంటే దాంట్లో ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, అది కారిపోతుంది. సో దీంట్లో 1 కేజీ ఉంటుంది. వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఆఫ్కోర్స్ మౌత్ వాటరింగ్ డిష్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బొంగు చికెన్ మన దగ్గర ఎక్కువ దొరకదు కాబట్టి ఖచ్చితంగా అందరు తినాలని ఇంట్రెస్ట్ చూపుతారు, తింటున్నారు కూడా. సో పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి? పబ్లిక్ రెస్పాన్స్ బాగానే ఉంటుంది సార్, ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటుంది మాకు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నారు? 10 ఇయర్స్ నుంచి వస్తుంది. 10 ఇయర్స్ నుంచి పెడుతున్నారా? తప్పించుకున్నారే, మనం ఇదే ఫస్ట్ వచ్చాము. మేము ఇదే ఫస్ట్ వచ్చాం ఇక్కడ, అంటే చూడలేదు, మాకు వేరే వేరే బిజీ పనులు రాలేదేమో. తెలంగాణ టూరిజం కూడా అవార్డు ఇచ్చింది సార్. ఓ గుడ్,
యూట్యూబ్లో చూసాము. ఓకే, ఆన్లైన్లో బొంగు చికెన్, బొంగు బిర్యానీ ఉంటుంది కదా, బిర్యానీ రైస్ కూడా అంతా కలిపి మిక్స్ చేసి పెడతారు కదా, ఇదంతా చూసాం. కానీ లైవ్గా చూడడం ఇదే ఫస్ట్. అసలు పబ్లిక్ తిన్న తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఒక ప్లేట్ తినేట వల్ల మళ్ళీ ఇంకొక రెండు ప్లేట్లు తినేసి వాళ్ళ ఇంటికి కూడా పార్సల్ పట్టుకోవడం అయితే పోతారు సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ తెలంగాణలో ఫుడ్ లవర్స్ ఎక్కువ. టేస్టీగా ఫుడ్ ఉందంటే నువ్వు ఎంత దూరంలో ఎస్ వచ్చి తింటాం, అది మా యొక్క ప్రత్యేకత అనమాట. ఫుడ్ బాగా ఇష్టపడతాం, అది మీరు టేస్టీ ఫుడ్ చేస్తున్నారంటే ఇంకా అదిరిపోతుంది. సో దీంట్లో ఆయిల్ వాడట్లేదు. ఆయిల్ వాడాలి సార్. మరి ఇది కారుతుంది, ఇది ఏంటి? ఇది బొంగు పచ్చి ఉంటుంది కదా సార్, అవును, ఆ చెట్టు పచ్చిదనంతోనే బాయిల్ అయిపోతుంది లోపల. సో ఈ వాటర్ అనేది, ఫ్యాట్ అనేది కరిగిపోయి బయటకు వచ్చేస్తుంటుంది చికెన్. ఓకే, ఆరోగ్యపరంగా కూడా ఒక రకంగా చెప్పారంటే చాలా మంచిది. సో బెనిఫిట్ నెంబర్ టూ, దీనిలో ఆయిల్ లేదు. దాని తర్వాత ఈ బొంగులో ఉన్న వాటర్తోనే ఇది అవుతుంది కాబట్టి దాంట్లో ఫ్యాట్ కూడా కరిగి కిందికి వస్తుంది. దానివల్ల ఇప్పుడు మనకి ఏంటంటే ప్రాపర్ బాయిల్డ్ చికెన్ తినే అవకాశం మనకు ఉంటుంది. సో దీంట్లో వాడే చికెన్ మీరు మామూలు చికెన్ వాడుతున్నారా, నాటుకోడి చికెన్ ఇలా వాడుతున్నారా? నాటుకోడి వాడచ్చు సార్, కానీ నాటుకోడి ఎక్కువ ఇష్టపడదు. సో బాయిల్డ్ వాడుతుంది. అది బాగుంటుందా, ఇది బాగుంటుందా? అదే మీ ప్రకారం నాటుకోడి బాగుంటుంది. నాటుకోడి బాగుంటుంది. మరి మీరు పెట్టచ్చు కదా, నాటుకోడి పెట్టినా కూడా మన వాళ్ళు తింటారు, మా వాళ్ళు పెట్టి తినట్లేదా? అవునా, హీట్ ఎక్కువ ఉంది బాబు అని చెప్పేసి. ఆఫ్కోర్స్ నాటుకోడి ఎలాగూ హీట్ ఎక్కువనే ఉంటుంది, కాకపోతే నాటుకోడి బాగుంటుంది అని చాలామంది చెప్తారు. ఆరోగ్యం కూడా మంచిది అది, అంటే దీనికంటే అది బెటర్, 100% బెటర్. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కొత్త కొత్త కథనాలు వస్తున్నాయి, దీంట్లో ఏంటంటే స్టెరాయిడ్స్ అవి అంటున్నారు. దాన్ని బట్టి చూస్తే అది చాలా బెటర్ నాటుకోడి. నాటుకోడి కూడా నాటక పెరిగిందే, దాన్ని ఫామ్లో వేసి పెంచితే మళ్ళీ అది వేస్టే అలాగే. సో సేలింగ్ అయితే బాగానే ఉంది. మీరు మీరు ఎక్కడ బేసిక్గా? బేసిక్గా మహబూబ్ నగర్ సార్. ఇక్కడే తెలంగాణ కదా, నువ్వు తెలంగాణ వాడే. ఓకే, ఆంధ్రకి అరకుకి వెళ్ళి ఒక 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి తర్వాత ఈ బుక్ ఫేర్లో పెట్టి చూసినాం, సక్సెస్ అవుతుందో లేదా అని. ఫస్ట్ ఈవెంట్కి ఫుల్ సక్సెస్ అవుతుంది. ఈ బొంగులు ఎక్కడ నుంచి తీసుకొస్తారు మళ్ళీ? మేము ఖమ్మం నుంచి వస్తాం సార్. ఖమ్మం నుంచి? రోజుకి ఎన్ని అవసరం పడతాయి ఇలాంటివి? మాకు రోజు ఒక 100 పీసెస్, 150 పీసెస్. ఓకే, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ మీరు అక్కడ తెప్పించుకుంటారా? అక్కడే కట్ చేసి వస్తాయి, ఇక్కడికి వచ్చి కట్ చేసుకుంటారా? అక్కడనే కట్ చేసి ప్యాక్ చేసి వస్తాం. ఓకే, ఒక గెన అంటారు కదా దాన్ని, గడ 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 అనొచ్చు మన తెలంగాణ కాబట్టి నువ్వు గెన అంటే. కానీ సో ఒక గెన గెన తీసేసుకొని వచ్చేస్తారు. సో దీంట్లో క్లీనింగ్ అలాంటిది ఏం లేదు కదా, ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి. ఫ్రెష్ ఉంటుంది అంటే మనం ఇట్లా కట్ చేస్తాం కదా. అవును అవును. తర్వాత ఫోటో అనేది చక్కెర ఫోటో కొంచెం పోతుంది, పోయినప్పుడు బ్రష్ తో సాఫ్ చేసి మళ్ళీ వాటర్ వేసి అటు ఇటు ఊపి. ఓకే, అటు ఇటు ఊపి కడిగేసి. ఓకే, సో ఇప్పటిదాకా మనం పెద్ద కథలు చెప్పాం కదా, బొంగులో చికెను ఇలా ఉంటుంది అలా ఉంటుందని. సో దిస్ ఇస్ బొంగులో చికెను. ఎంతగానే ఉడికింది, బోన్స్ కూడా ఉడికిపోతే. కారం ఉప్పు మసాలాలు ఎక్కువగా వాడలేదు, కారం ఉప్పు ఎక్కువ తెలుస్తుంది అంటే మెయిన్గా. అండ్ ఇంకొక దరిద్రం ఏంటంటే ఆయిల్, ఆయిల్ కంప్లీట్గా లేదు, ఏదో బన్న తిన్నట్టుంది. మెయిన్గా చికెన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు, మామూలుగా మసాలాలు వేసి అవి వేసి ఇవి వేసి ఆయిల్స్ వేసి అల్సర్లు కొవ్వులు తెచ్చుకున్న దానికంటే ఇది చాలా బెటరు. దీనిలో ఆయిల్ లేదు, మసాలాలు ఎక్కువ లేవు. సో హెల్త్కి మంచిది, అల్సర్ ప్రాబ్లమ్స్ ఏమి రావు కాబట్టి ఇది హ్యాపీగా తినవచ్చు. చాలామంది తింటున్నారని చెప్తున్నారు, 4-10 ఇయర్స్ నుంచి ఇది పెడుతున్నారంట. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకి ఆంధ్ర వాళ్ళు పరిచయం చేసిన ఒక బ్యూటిఫుల్ వంటకం, అందమైన వంటకం అంటే టేస్టీ వంటకం.